మణిపూర్లో ఇది రెండు తెగల మధ్యన వచ్చిందా, ఇంకొందరేమో లేదు దీంట్లో గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ఉన్నాయి అంటున్నారు, ఇంకొందరేమో మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రోహింగ్యాలు ఉన్నారు. అసలు ఏం జరిగిందా మణిపూర్ ఎందుకు మళ్ళీ మన రాజశేఖర రెడ్డి బిడ్డనేమో క్రైస్తవుల గురించి మాట్లాడింది, అసలు ఏం మాట్లాడాలి సార్? అందులో వాస్తవానికి మణిపూర్ చూడని వాళ్ళందరూ మణిపూర్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చేయవలసిన పని ఏంటంటే మణిపూర్ పరిస్థితిని అధ్యయనం చేయాలనుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ, అవును, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాని గురించి మాట్లాడదామనుకున్న మానవ హక్కుల నాయకులు కానీ, లేకపోతే షర్మిల వంటి నాయకురాళ్ళు కానీ ఒక్క 10 రోజులు మణిపూర్లో పర్యటన చేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్గా వెళ్ళాలన్నది అక్కడ ఉండాలి. అంటే అక్కడ పరిస్థితి తెలియాలి వాళ్ళకి, జాగ్రఫీ. ఎందుకంటే మణిపూర్ మొత్తం అంతా కలిపి మీకు జనాభా 24 లక్షలు మించి ఉండదు. మణిపూర్ ఒక చిన్న ఇలాగా ఒక ఉంగరంలో మణిలాగా స్క్వేర్గా ఉండే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మీకు మధ్య భాగం ఏదైతే ఉందో 20% ఆఫ్ ది ల్యాండ్, 20% ల్యాండ్లో 80% జనాభా ఉంది. ఆ 20% ల్యాండ్లో కూడా పరిస్థితి ఏంటంటే ఆ 20% ల్యాండ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని ఆనుకుని ఒక చెరువు ఉంటుందండి. ఓకే, లోక్టక్ చెరువు అంటారు దాన్ని, ఎల్ఓకే టీఓకే లోక్టక్ చెరువు అంటారు. ఈ లోక్టక్ చెరువు అన్ని జిల్లాలకి బార్డర్ అది. అందులోనే అంటే సగం నది సగం చెరువు, మిగిలిన ఆ చిన్న భాగంలోనే ఇంఫాల్ ఉంటుంది, మీకు 80% పాపులేషన్ ఉంటుంది. మిగతా భూమి ఏదైతే ఉందో అది 80% ల్యాండ్, దానిలో ఉండే జనాభా అంతా కలిపి 20%. ఈ 20% జనాభాలో దాదాపు ఒక 30 రకాల తెగలు ఉన్నాయి, 30 kinds ఆఫ్ ట్రైబ్స్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఇదొక సమస్య. చాలామందికి నార్త్ ఈస్ట్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఒక ట్రైబు ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు ఒకే చోటు ఉంటారు అంతే. ఆ గ్రామంలో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు, ఉండలేరు, ఉండరు. జనరల్గా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఈ కాలనీ ఉంది, ఈ కాలనీలో నా ఎదురింటి వాడు మరాఠీ, నా వెనకింటి వాడు గుజరాతీ, ఇటువైపు వాడు కర్ణాటక, అటువైపు వాళ్ళు బీహార్, దేశమంతా ఉంటుంది, మొత్తం దేశమంతా నా కాలనీలో ఉంది. కాబట్టి వాడు ఛట్ పూజ చేసుకున్నా, వీడు బిసిబిళాబాద్ చేసుకున్నా, వీడు పూరణి చేసినా, లేకపోతే వీళ్ళు ఖమన్ ఢోక్లా చేసినా కూడా నాకు ఆ వాసనలు వచ్చేస్తుంటారు. మణిపూర్లో గ్రామాలు హోమోజీనస్ గ్రామాలు, అంటే ఒక గ్రామంలో అసమ్యాలు ఉంటే అసమ్యాలే ఉంటారు, బోడోలు ఉంటే బోడోలే ఉంటారు. కాబట్టి ఆ గ్రామంలో వేరే వాడు రావడానికి ఉండదు, ఉండదు. సో అట్లా ఈ 10-20 గ్రామాలు ఒక ట్రైబ్ అనుకోండి, మరింగ్ అనే ట్రైబ్ అనుకోండి, ఆ మరింగ్ భాష మాట్లాడుకుంటారు, వాళ్ళలో వాళ్ళు జీవిస్తుంటారు. బయటకు ఎప్పుడన్నా ఏ పని మీదన్నా వెళ్ళాలంటే వాడు మైతేయి 4 ముక్కలు మాట్లాడినా, హిందీ 4 ముక్కలు మాట్లాడినా, లేకపోతే అసమియా 4 ముక్కలు మాట్లాడినా సరిపోతుంది. అంతే, 30-35 తెగలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇది చాలామందికి తెలియదు. ఈ 30-35 మణిపూర్లో ఉన్నటువంటి ఈ 80% ల్యాండ్లో ఉన్నటువంటి 20% జనాభాలో ఉత్తర భాగం అంతా కూడాను నాగాస్ ఉంటారు, నాగా తెగలు ఉంటారండి. మీకు ఉఖ్రుల్ ఏరియాలో టంకుల్ నాగాస్ ఉంటారు, మరింగ్ నాగాస్ ఉంటారు, కొందరు జిలియాంగ్రాంగ్ నాగాస్ ఉంటారు. ఇవన్నీ తెగలు. ఇవి ప్రతి తెగది దాని భాష, ప్రతి తెగకి దానిదైనటువంటి పద్ధతిలో వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి. సో మీకు ఈ టంకుల్ నాగాని చూడగానే మీరు ఇది జమీనాగా, ఇది టంకుల్ నాగా అని చెప్పగలరు మీరు. వీడు మరింగు, వీడు లియాంగ్మై అని చెప్పగలరు మీరు. సౌత్ భాగంలో కుకీ ఉంది, కుకీ ఉంది, పైటే ఉంది, జోమి ఉంది, ఇవన్నీ తెగలు ఉన్నాయండి. ఈ పైటే తెగ మీద కూడా కుకీలు అత్యాచారం చేస్తున్నారు, ఓకే, వార్తల్లో రావడం లేదు. పైటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీ చేయిస్తున్నారు కుకీలు. ఓకే, నాగాలకి కుకీలకి 90s పెద్ద ఎత్తున 3 ఏళ్ల పాటు ఘర్షణ జరిగిందండి. ఓకే, నాగాలని చూడచాంద్పూర్ జిల్లా నుంచి తరిమేయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కుకీలు లోకల్ సార్ వాళ్ళు, అంటే అసలు నార్త్ ఈస్ట్లో వీళ్ళు లోకల్, వీళ్ళు నాన్ లోకల్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే నిజానికి ఎప్పుడు ఎక్కడ బార్డర్స్ లేవు కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకపోకలు చేస్తుండే. సంచార జాతులు, లేకపోతే అక్కడ కరువు వచ్చింది, లేకపోతే అక్కడ ఏదన్నా ప్లేగు వ్యాధి వచ్చింది, ఆ ఊరు పాడు పెట్టేసి వేరే ఊరికి వచ్చేసేవాళ్ళు. అంతే, ఇప్పుడు మన దగ్గర కూడా జరిగింది ఇది. అవును, ఇప్పుడు మాడుగులు అనే పేరుతో 30 గ్రామాలు ఉన్నాయి మన తెలుగునాట. ఆ మాడుగులు అనే గ్రామం ఒరిజినల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మహబూబ్ నగర్కి వచ్చారు కొందరు, తిరుపతి దగ్గరికి వెళ్ళారు కొందరు, అనంతపురంకి వెళ్ళారు కొందరు, కొందరు విజయనగరంకి వెళ్ళారు. అట్లా మన దగ్గర కూడాను ఇలా జరిగినాయి. అయితే మన దగ్గర ఏంటంటే వచ్చిన లోకల్ దానిలో కలిసిపోయారు. మళ్ళీ ఎంతమందికి తెలుసు, సినీ యాక్టర్ శరత్ బాబు మాతృభాష గుజరాతీ. ఓకే, మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు తెలుగువాడు. అంతే, కలిసిపోయింది. మన 300 సంవత్సరాల క్రితం గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చారు, గుడి పూజారులుగా వచ్చారు, ఇక్కడ వాళ్ళు అయిపోయారు, ఇక్కడ జీవించారు.
అక్కడ నార్త్ ఈస్ట్ ఏమైందంటే ఈ మొత్తం 10 గ్రామాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళ కల్చర్, వాళ్ళ జీవనం, సంప్రదాయంతో పాటు వస్తారు. కాబట్టి కుకీలు 100 సంవత్సరాలుగా వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. కుకీ, జోమి, మిజో, పైతే, చిన్, ఈ ఇట్లా కొన్ని ట్రైబ్స్ ఉన్నాయండి. ఇవేంటంటే బంగ్లా మణిపూర్ బార్డర్లో నివసిస్తాయి. ఇటు అటు ఇటు అటు వెళ్తూ వస్తూ ఉంటారు. చాలామందికి ఎలా ఉంటుందంటే మీకు అక్కడ ఒక ఈ ప్రజలకి బంధు బాంధవ్యాలు ఉండడం వల్ల ప్రభుత్వం కూడాను ఏం చేసిందంటే 15 కిలోమీటర్స్ వరకు నో బార్డర్ ఉంది. ఓకే, అంటే ఇది బార్డర్ లైన్ అని చెప్పి బార్డర్ పాయింట్ ఉంటుంది. అటువైపు వాడు ఇండియాలోకి 15 కిలోమీటర్ల వరకు ఫ్రీగా రావచ్చు. వాడు కేవలం తన పేరు రాయించుకోవాలి అక్కడ, అంతే, నేను ఫలానా ఫలానా చోటుకి వెళ్తున్నాను అని రాయించేసుకుని వాడు వచ్చి 15 కిలోమీటర్స్ లోపల వరకు వచ్చి వాడు 4 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. అక్కడ ఒక పెద్ద మార్కెట్ ఉంది, దాని పేరు, ఆ ఊరి పేరు మోరే. ఓకే, మోరేని ఆనుకుని బర్మాలో ఒక ఊరు, దాని పేరు తాము. ఓకే, ఈ మోరే తాము జంట ఊళ్ళు ఇవి. తాము బర్మాలో ఉంది, మ్యాన్మార్లో ఉంది, మోరే ఇక్కడ ఉంది. రెండు వైపుల ప్రజలు ఒకరే. వ్యాపారానికి ఇక్కడ వాడు అక్కడికి వెళ్తాడు, అక్కడ వాడు ఇక్కడికి వస్తాడు. కాబట్టి దీంతో ఏంటంటే ఈ కుకీలు వీళ్ళందరూ కూడా కొంత ఇటు వచ్చారు. నాగాలు కూడా అటు ఇటు వెళ్ళడము. తర్వాత మొత్తం బార్డర్ కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. అంటే మీకు మణిపూర్లో దాదాపు ఒక 150కి పైగా బార్డర్ పాయింట్స్ ఉన్నాయండి. వాటికి అసలు ఎటువంటి సెక్యూరిటీ మీరు పెట్టలేము. వాడు ఏదో అడవిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నేను స్వయంగా, అంటే నార్త్ ఈస్ట్ ఎలా ఉంటుందని అర్థం చేసుకో, ఒకసారి కుమారి కాటా అనే ఒక ఊరికి వెళ్ళాను. అది అస్సాంలో ఉన్నటువంటి ఊరు. పొద్దునే అక్కడ లెట్రిన్స్ ఉండేవి కావు, నేను నెమ్మదిగా వెళ్ళాము. కాలకృత్యాలు తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని నాతో అన్నాడు, మీరు విదేశ పర్యటన పూర్తి చేశారండి. అంటే ఏంటంటే మీరు వెళ్ళిన ప్రాంతం భూటాన్ అండి అన్నాడు. అంటే అది భూటాన్లోకి వెళ్ళి వచ్చామన్న సంగతి కూడా మనకి తెలియదు అన్నమాట. సో ఈ రకంగా అట్లాగే ఒకసారి నేను డిబ్రూగఢ్లో మార్గరీటా అనే ఊళ్ళో ఉన్నప్పుడు, మార్గరీటా నుంచి లిడో అనే ఊరు వస్తుంది, లిడోకి సైకిల్ వేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు మధ్యలో ఇట్లా బ్లాకేడ్ ఉంది. ఏంటి అంటే ఇది ఈ ఊరు స్టిల్వెల్ రోడ్డు అండి దీని పేరు. ఈ స్టిల్వెల్ రోడ్డు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అస్సాము నుంచి చైనా దాకా వేశారు త్రూ బర్మా. ఓకే, ఇప్పుడు మూసేశారు. అవునా అన్నాడు. అంటే మీరు వెళ్ళదలుచుకుంటే మీరు బర్మాలోకి వెళ్ళి రావచ్చు అన్నాడు. అంటే ఎలాగా అంటే ఈ రోడ్డు మూసేశారు కదండి, ఆ పక్క నుంచి చెట్లలోంచి అలా వెళ్ళేసేసాను. నేను, మీరు మెయిన్ రోడ్డు ఎక్కకండి, మీరు ఇలా పక్క నుంచి వెళ్ళండి అంటే నేను ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్లలోంచి అలా నడుచుకుంటూ బర్మాలోకి వెళ్ళాను. నేను వెళ్ళి మీరు తిరిగి వచ్చేయచ్చు. త్రిపురకి వెళ్ళాను ఒకసారి. త్రిపురలో నేను అగర్తలలో నా మిత్రుడి దగ్గర ఉంటే రాత్రి అతను లేచి, అర్జెంట్ పని ఉంది, కొంచెం నేను వెళ్ళొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఎక్కడికి వెళ్తామంటే వచ్చేస్తాను ఇప్పుడే అన్నాడు. వెళ్ళొచ్చి 2 అవర్స్ తర్వాత వచ్చాడు. ఏంటండి ఎక్కడికి వెళ్ళారు అని అడిగాను. పక్క ఊళ్ళో కొంచెం పని ఉంటే వెళ్ళాను. ఏంటి అది మాట్లాడుతుంటే అతను చెప్పాడు, బంగ్లాదేశ్లో వెళ్ళి ట్రాన్సిస్టర్ రేడియో రిపేర్ చేసి వచ్చాడు అతను. అంటే అగర్తల, త్రిపుర రాజధాని అగర్తలలో రాజధానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక గేట్ ఉంటుంది, దాని పేరు అఖౌరా. ఈ అఖౌరా గేట్ దాటితే మీకు బంగ్లాదేశ్. అఖౌరా గేట్కి ఇటువైపు ఇండియా, అటువైపు బంగ్లాదేశ్. ఈ రకంగా బార్డర్ ఉండడం వల్ల ఈ దేశ విభజన చేసినటువంటి పాపం ఇదంతా, ఆ తర్వాత కూడా మనం సెట్ చేయలేకపోవడము. ఈ కుకీలు కానీ, జోమీలు కానీ, మిజోలు కానీ, చిన్లు కానీ, కచిన్లు కానీ, కరేన్లు కానీ, వీళ్ళందరూ కూడా అటు ఇటు రావడం, నాగాల్లో కూడా చాలా తెగలు రావడం పోవడం ఉంది. అందుకని ఒక 15 కిలోమీటర్స్ ఓపెన్ బార్డర్. ఈ తెగలన్నింటిలో 80% క్రైస్తవుల్లోకి వెళ్ళిపోయినట్టే సార్? అన్ని తెగలలో క్రిస్టియానిటీ ఉంది ఇప్పుడు. 90% కాదు, 70% క్రిస్టియానిటీ ఉంది మణిపూర్ మొత్తం. మణిపూర్లో మణిపూర్ కానీ నాగాలు క్రైస్తవులే, బాధితులు క్రైస్తవులే, బాధితులు క్రైస్తవులు. పైతేలు ఉన్నారు, పైతే వర్సెస్ కుకీ, క్రిస్టియన్ వర్సెస్ క్రిస్టియన్, క్రిస్టియనే. కుకీ వర్సెస్ నాగా, వాళ్ళ తెగ మాత్రం అదే, తెగ వాళ్ళదే. మీకు ఆచారాలు అవే ఉంటాయి, ఆచారాలు అవే ఉంటాయి. కేవలము ఇంతకు ముందు ఏదో దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని పూజిస్తున్నారు అంతే తప్ప. మీకు 94-95 ప్రాంతంలో, అంటే మణిపూర్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికి కూడా మణిపూర్ తెలియదు. 94-95-96 ఈ 3 సంవత్సరాలు కుకీలు నాగాలు కొట్టుకున్నారు. ఎలా కొట్టుకున్నారు తెలుసా అండి? కుకీలందరూ కూడాను కర్రలు, బల్లెలు, బరిసెలు, తుపాకులు, AK-47s తీసుకుని బయలుదేరారు నాగా గ్రామం మీద దాడి చేయడానికి. వీళ్ళందరినీ యేసు ప్రభు మీకు రక్షగా ఉంటాడు, అండగా ఉంటాడు, పదండి, వెళ్ళండి, శత్రువులను నాశనం చేయండి అని బైబిల్లోని వాక్యాలు చదువుకుంటూ వీళ్ళందరికీ వెనక నిలబడ్డవాడు కుకీ క్రైస్తవ ఫాదర్. నాగాల వెనుకున్న వాళ్ళు
నాగాలు అటువైపు నుంచి వాళ్ళలో ఉగ్రవాదులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి, తుపాకులు తూటాలు ఉన్నాయి, వాడు పరిగెత్తుకొస్తున్నాడు యుద్ధం చేయడానికి, వాడి దగ్గర కూడా ఇవే ఉన్నాయి. వాళ్ళ వెనుక ఒక పాస్టర్ గారు ఉన్నారు, నాగా పాస్టర్, నాగా లాంగ్వేజ్లో అదే బైబుల్ చదువుకుంటూ, మీరందరూ కూడా కుకీలను చంపడం అనేది మీ పవిత్ర కర్తవ్యము, యేసు ప్రభు ఇట్టు చెప్పాను, ఇట్టు చేయుడి, అది ఇది అని వాడు నాగా భాషలో చెప్తున్నాడు. సో కుకీ వర్సెస్ నాగా జరిగింది. ప్రపంచానికి అదే తెలుస్తుంది, కానీ వెనకాల ఉన్నటువంటి శక్తులు రెండు వైపుల క్రైస్తవులే కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఇప్పుడు మణిపూర్లో కూడా జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే, ఇది భూమి కోసం జరుగుతున్న పోరాటం. ఓకే, 80% జనాభాకి 20% ల్యాండ్ ఉంది, వాడు వెళ్ళలేడు. ట్రైబల్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో వాటిలోకి వాడు వెళ్ళలేడు, ఇల్లు కొనుక్కోలేడు, కట్టుకోలేడు. ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి 20% జనాభా దగ్గర 80% ల్యాండ్ ఉంది. ఈ 80% ల్యాండ్ ఉన్నవాడు వీడిని రానివ్వడం లేదు. వాడు మణిపూరీలు ఉన్నటువంటి ఏరియాలో వచ్చి ఈ ల్యాండ్ కొనుక్కుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, ఎమ్మెల్యే అంటున్నాడు, వాడి 10 మంది మనుషులు తెచ్చుకుంటున్నాడు, వాడి కాలనీస్ ఏర్పడుతున్నాయి, భూమి లేదు. సో ఇది భూత కాదా మౌలికంగా. రెండవ ప్రాబ్లం దీనిలో ఇంకొకటి ఉంది, అదేంటంటే మణిపూర్ రాజధాని ఇంఫాల్ గాని దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మైతేయి భాష మాట్లాడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు కావడం యాదృచ్ఛికం అండి. ఓకే, వీళ్ళు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. హిందూ క్రిస్టియన్ గొడవ కాదు, మైతేయి మాత్రం మారలేదు, ఇంకా పూర్తిగా మారలేదు. వాళ్ళలో కూడా క్రైస్తవులు ఉన్నారు కానీ ఎక్కువ మంది లేరు. షర్మిల గారికి తెలియదు ఇవన్నీ. ఓకే, ఏదో ఇక్కడ ఏదో కోస్తాంధ్రలో క్రైస్తవ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా అంటే ఏమన్నా రాల్తా ఏమో అని అన్నటువంటి ఇప్పుడు కళ్ళ మాస తప్ప, వాస్తవానికి ఏంటంటే మణి ఇంఫాల్కి ఏదైనా వస్తువు రావాలంటే దానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి నాగాలాండ్ మీదుగా వచ్చేటటువంటి ఒక రోడ్డు ఉందండి. ఓకే, రెండవది ఈ జిరిబామ్ మీదుగా వచ్చేటటువంటి రోడ్డు ఉంది, ఇది సిల్చర్ మీదుగా వస్తుంది. ఈ రెండు రోడ్లు కూడాను ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 80% ల్యాండ్ దాటి ఈ 20% ల్యాండ్లోకి రావాలి. ఓకే, కాబట్టి ఇంఫాల్లో మీకు పప్పు కావాలన్నా, బియ్యం కావాలన్నా, ఉప్పు కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా, గ్యాస్ సిలిండర్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ దీస్ ఏరియాస్. వాడు దాన్ని బ్లాక్ చేస్తున్నాడు. అక్కడ రోడ్డు బ్లాక్ చేస్తే ఏడాది పాటు బ్లాక్ చేసిన సంఘటనలు ఉన్నాయండి. అవి నేషనల్ హైవేసు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఏడాది పాటు బ్లాక్ చేసేశారు. పోనివ్వలేదు. ఇంఫాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయిందనుకుంటున్నారు? 4,000 రూపాయలు ఆ రోజుల్లో అయింది, 90s అయింది, ఈరోజు కాదు. కానీ అది ప్రపంచానికి తెలియకుండా ఆపేసారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పనిగట్టుకుని చెప్తున్నారు, ఈ కథలు ఏమీ వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ కుకీలు ఈ భూమిలో ఉన్నటువంటి మైతేయులని తరిమేయటమే కాకుండా తమ వాళ్ళని తెచ్చి తమ జనాభాని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బర్మాలో ఉన్నవాళ్ళు వీళ్ళందరిని కూడా తెచ్చుకుంటున్నారు. బర్మా నుంచి పారిపోయి వస్తున్న జోమీలు కానీ, లేకపోతే రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి రావాలి. రోహింగ్యాలు మణిపూర్లోకి రారు. రోహింగ్యాలు త్రిపురకు వస్తారు, త్రిపుర మీదుగా అస్సాంలో ఉన్న సిల్చర్కి వెళ్తారు, సిల్చర్ నుంచి బెంగాల్కి వస్తారు, బెంగాల్ నుంచి వాళ్ళు దేశం అంతా వెళ్తారు. అటు జమ్మూ దాకా వెళ్తున్నారు, ఇటు రాజస్థాన్ దాకా వెళ్తున్నారు, ఇటు హైదరాబాద్ దాకా వస్తున్నారు. మన పక్కనే ఉన్నారు సార్, హైదరాబాద్ మన పక్కనే పెట్టుకున్నాం మనం. కాబట్టి వీళ్ళకి బోధనలో పాస్పోర్ట్ తయారవుతున్నాయి. తయారవుతున్నాయి వాళ్ళకి. హఫీజ్ బాబా పేటలో రక్షణ ఎంఐఎం కల్పిస్తుంది. బాలాపూర్ లో మియా సెంట్రల్ న్యాస సెంట్రల్ కొనాలంటే గజం 50,000 సార్. వాడు వచ్చి 100 గజాలు 200 గజాలు గుడిసేసుకొని ఉన్నాడు. వాడికి ఆధార్ కార్డు వచ్చింది, పాన్ కార్డు వచ్చింది, వాడికి 10 మంది పిల్లలు 20 మంది పిల్లలు. వాళ్ళకు మళ్ళీ వీళ్ళు పోయి రోహింగ్ సార్ రోహింగ్యా సార్ ఇన్ పాథెటిక్ సిచ్యువేషన్ అని మీడియా ఒక ప్రచారం ఇస్తుంది. వాస్తవానికి దురదృష్టం ఏంటి తెలిసినండి, జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్కి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెఫ్యూజీ కార్డు భారతదేశంలో చెల్లదన్నటువంటి కనీస జ్ఞానం లేదు. లేదు, ఎందుకంటే ఇండియా రెఫ్యూజీల ఒప్పందం, అంతర్జాతీయ ఒప్పందం మీద సంతకం చేయలేదు. కాబట్టి యుఎన్ రిలీజ్ చేసినటువంటి రెఫ్యూజీ కార్డు భారతదేశంలో చెల్లదు. వీళ్ళందరూ కూడా ఏ దేశాన్ని నుంచి అయినా కూడా, ఏ శరణార్థి వచ్చినా కూడా నేను రెఫ్యూజీని అని చెప్పి ఆ యుఎన్ కార్డు చూపిస్తే ఇండియాలో చెల్లదు. ఎందుకంటే ఇండియా సంతకం చేయలేదు ఆ ఒప్పందం మీద. ఆ ఒప్పందం మీద ఇండియా సంతకం చేస్తే ఇండియా బాధ్యురాలయ్యి తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి అది చూపిస్తే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నటువంటి అత్యున్నత పదవిలో దేశ రాష్ట్ర రాజధానికి కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పోయి బియ్యం ఇచ్చింది సార్. అయితే మహా అజ్ఞాని ఐఏఎస్ అయ్యి ఉండాలి, వాడికి ఏమీ తెలియదు అని.
లేదు అన్నీ తెలిసి కుట్రపూరితంగా కొందరు రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేశారు. ఈ రెంట్లో ఏదో ఒకటి అయిందా. కాబట్టి మణిపూర్లో ఈ కుకీలు దోమీలు వచ్చేది ఏదైతే ఉందో, మణిపూర్లో అయితే క్లియర్గా క్రైస్తవుల మీద హిందువులు చేసిన దాడి కాదు, క్రైస్తవులు క్రైస్తవులు కొట్లాడుకుంటారు. ఇప్పుడు కొట్లాట మైతేయులకి కుకీలకి జరుగుతోంది. మైతేయులు హిందువులు కావడం యాదృచ్ఛికము, కుకీలు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. అంతే, కుకీలకు నాగాలకు గొడవ జరిగింది. ప్రస్తుతానికి కుకీలకి పెయితేలకి కొట్లాటలు జరుగుతున్నాయి, పత్రికల్లో రావడం లేదు. వాళ్ళకు కూడా ఇన్ని తెగలు అసలు పెయితేనే ఒక తెగ ఉందని కూడా మనకు తెలుసు. జోమీలు ఎవరైతే మిజోరాంలోకి శరణార్థులుగా వస్తున్నారో ఆ జోమీలు రావడాన్ని కుకీలు వ్యతిరేకిస్తున్నారు. కుకీలు బర్మానించి వస్తే స్వాగతము, జోమీలు బర్మానించి కనుక మిజోరాంకి వచ్చి మిజోరాం నుంచి వాళ్ళు కనుక మణిపూర్లోకి రావాలి అంటే, కుకీ డామినేటెడ్ ఏరియాస్కి రావాలి అంటే నో ఎంట్రీ. ఇది పరిస్థితి. సో ఇవి ఏవి అర్థం కానటువంటి వాళ్ళు మణిపూర్ గురించి మాట్లాడకూడదని నేను అనేది ఏంటంటే, మణిపూర్లో అది హిందూ క్రైస్తవ కాదు, ఇది షర్మిలకి తెలియదు అయితే తెలిసిండదు. తెలిసిన కావాలని ఇప్పటి ఓట్లు కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం సఫలమవుతుందా విఫలమవుతుందా దేవుడికి తెలియాలి. కానీ వాళ్ళు ఒక విషబీజం చచ్చుకుంటే వాళ్ళ కొడుకి పసుపు హల్దీ ఫంక్షన్ చేసింది సార్, అనిల్ శాస్త్రి పాపం హల్దీ ఫంక్షన్ చేశారు. కాబట్టి ఇది మణిపూర్లో వాస్తవం అండి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటే, రెండవది ఓకే సార్, కేంద్ర ప్రభుత్వము ఈ బార్డర్ని పూర్తిగా మూసేస్తుంది. అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు రావడానికి 15 కిలోమీటర్ల వరకు ఏదైతే ఎంట్రీ జోన్ రెగ్యులేషన్ దాన్ని మూసేస్తుంది. ఓకే, అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండేటట్టుగా చేస్తుంది ఒకటి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం 1961 తరువాత వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళ పౌరసత్వం లేకుండా వాళ్ళని రద్దు చేసి వాళ్ళు బర్మాకి వెళ్ళవచ్చును, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఓటు హక్కు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డెమోగ్రఫీ మణిపూర్ నియోజకవర్గాలు ఎంతుంటాయో తెలుసునండి, 40,000 మందితోటి ఒక నియోజకవర్గం అయిపోతుంది. 40,000 మందిలో మీకు ఒక 1,000 మంది ఓటర్లు ఒక బర్మానించి వచ్చి ఇక్కడ ఓటర్లుగా మారితే ఆ డెమోగ్రఫీ మారిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళని తొలగిస్తారు. స్వాతంత్ర్యం వచ్చినాక 75 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని బాగు చేయాలని రిపేర్ చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. మూడవది, ఈ కొండ ప్రాంతాల్లో ఏదైతే రెగ్యులేషన్ ఉందో, బయట వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకోవడానికి లేదు అన్నది, దానిని తొలగించేందుకు మైతేయులకి కూడా ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలి అన్నది మైతేయి సమాజం డిమాండ్. ఆ రకంగా ఇస్తే మేము కూడా వెళ్తాం ఇల్లు కట్టుకుంటాం ఉంటాము అన్నది వాళ్ళ వాదన. లేదు మాకు వాళ్ళది కూడా మైతే కూడా ఒక తెగ అన్నట్టే అండి. మీకు చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను, మైతే మహారాణి యువరాణి ఒక ఆమెకి త్రిపుర రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, మైతే యువరాణికి త్రిపుర రాజు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈమె వెళుతున్నప్పుడు అరణంగా కొందరు మైతే అమ్మాయిల్ని పంపించారు. మన దగ్గర కూడాను రాజులు పంపిస్తారు, అరణంగా పంపిస్తారు, చెలికత్తెలు వాళ్ళు పంపిస్తారు, అట్లా పంపించారు. ఇప్పుడు ఏం జరిగింది, ఆమె త్రిపుర రాజును పెళ్లి చేసుకుంది కాబట్టి త్రిపుర రాజు ట్రైబల్ కాబట్టి ఈమెకి ట్రైబల్ స్టేటస్ వచ్చింది. ఓకే, ఈ మణిపురి మహిళలు ఎవరైతే వెళ్ళారో దాసీలు, దే ఆర్ అప్పర్ కాస్ట్. రాజుగారి కింద పనిచేసే రాజుగారు ఎస్టీ, ఎందుకంటే ఎస్టీని వివాహం చేసుకుంది కాబట్టి ఆమె మణిపూర్లో ఉంటే ఆమె జనరల్ కాస్ట్. అవును, షెడ్యూల్ ట్రైబ్ని వివాహం చేసుకుంది త్రిపుర రాజు షెడ్యూల్ ట్రైబ్ కాబట్టి ఆమెకి ఎస్టీ ఫెసిలిటీ వస్తుంది, అన్ని రకాల సదుపాయాలు వస్తున్నాయి, 6th షెడ్యూల్ ఇచ్చేటటువంటి సదుపాయాలు వస్తున్నాయి. ఆమె చెలికత్తెలుగా వెళ్ళి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు, సారీ వాళ్ళు జనరల్ అప్పర్ కాస్ట్, ఓసీ కింద ఉంటారు, ఓసీ కింద ఉన్నారు. అంటే ఎంత అన్యాయం చూడండి. అంటే మీకు కుకీలకి వాళ్ళకి వీళ్ళకి అంతా ఉన్నాయి, ఎస్టీ స్టేటస్ ఉంది. ఈ పేద మణిపురి మహిళలు పురుషులు ఎవరైతే కుటుంబాలు ఎవరైతే మణిపురి అందరూ ధనవంతులు కాదు, వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి వాడు కొండ ప్రాంతాల్లో వెళ్ళలేడు, ఇల్లు కట్టుకోలేడు, అక్కడ వ్యాపారం చేయలేడు, వ్యవసాయం చేయలేడు, అన్నీ వాళ్ళకి ఇబ్బంది. మూడవ కోణం ఏంటంటే, ఇప్పుడు అక్కడ డ్రగ్స్ వ్యాపారం పెరిగింది. ఈ కొండ ప్రాంతాలంతా కూడాను డ్రగ్స్ ఓపియం సాగు కేంద్రాలైనవి. కుకీ ఉగ్రవాదం ఉండక కారణంగా అక్కడికి ప్రభుత్వ అధికారులు పోరు, ఈ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు పోలేరు. పర్యవసానంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చైనా, ముఖ్యంగా లావోస్, అదేవిధంగా బర్మాలో డ్రగ్ వ్యాపారము పడిపోయింది. ఈరోజు దేశ ప్రపంచానికి కావాల్సిన డ్రగ్ అంతా కూడాను మణిపూర్లో ఉత్పత్తి అయి వెళ్తోంది.
ఈ మణిపూర్లో ఉత్పత్తి అయ్యి వెళ్ళేటటువంటి డ్రగ్ వ్యాపారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన కారణంగా ఈ అల్లర్లు జరుగుతున్నాయి. డ్రగ్స్ వ్యాపారము కుకీలు చేసినా నాగాలు చేసినా మైతేయులు చేసినా కూడా తప్పండి, ఎందుకంటే దానివల్ల ఒక జనరేషన్ పోతుంది. మనుషులు బాల్యంలోనే వృద్ధులైపోతారు, యువకులుగానే చచ్చిపోతారు, అనారోగ్యం పాలవుతారు, దేశానికి పని. చెర్ల మన దగ్గర ఖమ్మం చెర్లలో కూడా ఇప్పుడు ఆదివాసులకు అది అంటించారు, ఇప్పుడు అంటించారు, మీరు అన్ని చోట్ల కూడా అంటిస్తాం. కాబట్టి డ్రగ్స్కి వాడు క్రైస్తవుడు కాబట్టి వాడి మీద అత్యాచారం జరుగుతుందని అన్యాయం. డ్రగ్స్ ఎక్కడ ఏది జరిగినా కూడాను బర్మాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు బుద్ధిస్టు. కాబట్టి ఇది డ్రగ్స్ కూడా ఒక కోణం ఉంది, విదేశాల కోణం ఒకటి ఉంది, మూడవది స్థానికంగా భూమి కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఉంది. ఈ మూడు అర్థం కాకుండా దాన్ని కేవలం హిందూ క్రిస్టియన్ గొడవగా చూపించేటటువంటి ఒక దుష్ట ప్రయత్నం జరుగుతోంది. తెలియనటువంటి చాలామంది మన దగ్గర ఉన్నటువంటి వామపక్ష మీద జీవితంలో ఇంఫాల్ నేల మీద కాలు పెట్టని వాడు, అక్కడ పరిస్థితి ఏమిటో తెలియదు. బెంగాల్ దాకా కూడా పోనిలేటువంటి, బెంగాల్ దాకా కనీసం కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలకు వెళ్ళుంటారు, బెంగాల్ దాకా వెళ్ళుంటారు, త్రిపుర వెళ్ళుంటారు, ఎందుకంటే 30 ఏళ్ళు అక్కడ వాళ్ళ రాజ్యం ఉంది, త్రిపురలో కూడా వెళ్ళుంటారు. కానీ మణిపూర్లో మా తెలియని వాళ్ళు ఈరోజు మణిపూర్ గురించి మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన, కనీసము ఒక స్టడీ టూర్ చేయటమో మణిపూర్కి చెందిన వాళ్ళని పిలిపించి మాట్లాడటమో చేయాలి. కానీ అసలు షర్మిల స్టేట్మెంట్ చూసిన తర్వాత నవ్వాల ఏడవాలో తెలియదు. కుకీలకి నాగాలకి జరిగిన పోరాటాన్ని ఏ రకంగా చెప్పాలి మీకు? అంత దాకా నాగాలాండ్ ఉంది, నాగా అనేది ఒక తెగ కాదండి, 14 తెగలు కలిసి దానికి నాగాలాండ్ అనే పేరు వచ్చింది. ఈ 14 తెగలు ఏవైతే ఉన్నాయో, ఆ ఓ సెమా, అంగామి, లోథాక్, కోన్యాక్, చాకెసాంగ్, ఇట్లా రకరకాల, జిలియాంగ్, లియాంగ్మై, రాంగ్మై, మరింగ్, ఉఖ్, టంకుల్, ఇట్లా అంటే 14 తెగలు ఉన్నాయి. ప్రతి తెగది దానికి ఒక భాష. నాగాలాండ్లో 14 లాంగ్వేజెస్, 14 చోట్ల మాట్లాడతారు. మిజోరాం ఉంది, మిజోరాం అంతా మిజోలు ఉంటారని అనుకుంటున్నారా? లేదు, మిజోస్ ఉంటారు, మారాస్ ఉంటారు, పెయితేస్ ఉంటారు, జోమీస్ ఉంటారు, రియాంగ్స్ ఉంటారు, వాళ్ళని బ్రూ అని కూడా అంటారు, చక్మాస్ ఉంటారు. చక్మాలకు ఒక ఆటోనామస్ డిస్ట్రిక్ట్ ఉంది, రియాంగ్లకు ఒక ఆటోనామస్ డిస్ట్రిక్ట్ ఉంది త్రిపురలో. మారాస్కి ఒక ఆటోనామస్ డిస్ట్రిక్ట్ ఉంది, మారా ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. మిజోరాం మొత్తం జనాభా 20 లక్షలు ఉండదు, 20 లక్షలలో 3 అటనామస్ జిల్లాలు ఉన్నాయండి. కాబట్టి మిజోరాంలో ఉన్నటువంటి తెగలు ఏమిటి, వాటి జీవన శైలి ఏమిటి, వాటి సమస్యలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి తెలియనటువంటి వాడు మిజోరాంలో ఏదో జరగంగానే క్రైస్తవుల మీద ఏదో బీజేపీ అత్యాచారం చేస్తారు. అసలు అక్కడ క్రైస్తవం రావడమే ఒక కుట్ర మేజర్గా, ఎలా వచ్చిందో వచ్చింది మొత్తానికి. కానీ నా పాయింట్ ఏంటంటే, క్రైస్తవం ఎలా వచ్చింది చాలామంది తెలుసు, 1871లో ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ పెట్టి అసలుకి అక్కడికి హిందువుల్ని పోనివ్వకుండా చేశారు. మతాచార్యులు, ధర్మాచార్యులు, రాజకీయ కార్యకర్తలు పోవడానికి వీలు లేకుండా చేశారు. కేవలం క్రైస్తవ మిషనరీస్, బ్రిటిష్ అధికారులు వెళ్ళారు. వాళ్ళు 100 సంవత్సరాల్లో మతమ 1871 to 1971కి మిజోరాంలో క్రైస్తవ జనాభా 60% మాత్రమే. ఈరోజు అది 99% అయింది. ఆ 1% కూడా ఎందుకు అంటే, 1% ఈ బ్రూ అని ఇందాక చెప్పాను రియాంగ్ తెగ హిందువులు వాళ్ళు, రెండవది చక్మాలు బుద్ధిస్టులు. ఓకే, ఈ 1% 1.5% తీసేస్తే మీకు మిగతా క్రైస్తవం కలిగింది. కానీ మతాన్ని పక్కన పెట్టినప్పటికీ కూడాను అసలు అక్కడి పరిస్థితుల పట్ల అవగాహన లేనివాడు మాట్లాడటం దురదృష్టం. నేను 12 సంవత్సరాలు అక్కడ గడిపొచ్చాను నార్త్ ఈస్ట్లో, కాబట్టి అక్కడ పరిస్థితులు మనకి అర్థం కావు. ఇక్కడ ఉన్నటువంటి అందులో భారతీయ కోణం నుంచి చూడరు వీళ్ళు, ఆ కమ్యూనిస్టు కళ్ళద్దాల నుంచి లేదంటే క్రిస్టియన్ కళ్ళద్దాల నుంచి. కమ్యూనిస్ట్ కళ్ళద్దాలు ఇప్పుడు యాక్చువల్గా మసకబారిపోయినాయి. అసలు వాళ్ళకి కమ్యూనిస్టులు చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే రష్యా నుంచి కమ్యూనిజం పోకూడదు. అవును, చైనాలో ఈరోజు ఉన్నది కమ్యూనిజం కాదు, అది కమ్యూనిజమే కాదు, కాదు అది పేరుకు కమ్యూనిస్ట్ పేరు కానీ కమ్యూనిజం అనేది ఒక ఓడిపోయినటువంటి గత చరిత్ర మాత్రమే. ఇప్పుడు ఏదైతే ఇంగు అంతా అయిపోయింది, గుడ్డకి ఇంకా వాసన మిగిలింది. మా తాతలు ఏదో నేతలు తాగారు, వాసన చూడాలి. కమ్యూనిజం ఏం లేదండి.